తీసుకుంటూ వచ్చినటువంటి ఆయుధాలు ఇన్ని ఆయుధాల్లో ప్రేక్షకుల మనసులో ఎలా బలంగా గుచ్చబోతున్నారు ఆయుధాలతో మీరు చెప్పాలి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా గుచ్చాయని మీరు అనుకుంటున్నారంటే ట్రైలర్ ఆల్రెడీ ఇంతకాలం ఎంత గట్టి కూర్చున్నాయి చెప్పండి బలంగా కూర్చున్నాయి అంతే ఆన్సర్ ఇంకా రాజమౌళి గారు దాచిపెట్టిన ఇంకా ఆయుధాలు చాలా ఉన్నాయి ఆబ్వియస్లీ మొత్తం సినిమా అంతా ట్రైలర్ లో చూపించలేం కదండి సినిమాలో ఇంకా చాలా పెద్ద ఆయుధాలు ఉంటాయి ఆబ్వియస్లీ రాజమౌళి గారు తారక్ సార్ టైగర్ ని మీరు భయపెట్టారా మిమ్మల్ని రాజమౌళి గారు భయపెట్టారా ఆ సీన్ చేయడానికి ఏదండి టైగర్ ని మీరు భయపెట్టారా మిమ్మల్ని రాజమౌళి గారు భయపెట్టారా అక్కడ కనిపించిన టైగర్ అయినేనండి ఆయన లేడు అక్కడ సో బేసిక్ గా అలా గర్జిస్తూ అలా ముందుకు వచ్చిన ఆయనే అనుకోండి సరే నేను పాపం పరిచేస్తుడు కాబట్టి పరిచేస్తున్నాను నొప్పులేదు నేను కూడా ఒకరు పరిచే సార్ తారక్ గారు సార్ నమస్తే సార్ నేను నమస్తే తెలంగాణ మధు సార్ సార్ ఈ కుమరం భీమ్ గా నటించడానికి మీరు తెలంగాణ యాస నేర్చుకోవడానికి ఒక కుమరం భీమ్ గా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవడానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు ఎలాంటి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండి అంటే స్వతహగా కొంచెం మనం తెలుగు వారై ఆ పాత్ర గురించి ఆయన ప్రత్యేకత గురించి కుమరం భీమ్ గారి ప్రత్యేకత గురించి తెలిసినప్పటికీ కొన్ని మనకి తెలియనివి చాలా ఉంటాయండి మనకు అన్నీ తెలియవుగా అక్కడ ఆయన చాలా హెల్ప్ చేశారండి యాజ్ అ డైరెక్టర్ కేవలం ఊరికే మనకి తెలిసింది ఏంటి ఆయన చెప్పిన కథలోనే ఫలానా టైంలో పుట్టారు ఫలానా టైంలో కనిపించకుండా వెళ్ళిపోయారు దాని తర్వాత వచ్చి నిజాం సర్కారు వైపు ఆయన పోరాడారు తర్వాత ఆయన వీరమరణం పొందారు అనేది తెలుసు మనకి బట్ ద డెప్త్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ ఆ గోండ్ల ఇందులో పుట్టినటువంటి మనిషికి ఎలా ఉంటుంది ఆ థింకింగ్ ఎలా ఉంటుంది తన బిహేవియర్ ఎలా ఉంటుంది అడవిలో పెరిగిన మనిషి నడక ఎలా ఉంటుంది నడవడికి ఎలా ఉంటుంది ఇవన్నీ యాజ్ అ డైరెక్టర్ చాలా ఇంజెక్ట్ చేయడం జరిగిందండి దానితో పాటు మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అది కూడా ఆయన పుణ్యమేనండి మామూలుగా ఎలా ఉంటుందంటే మనం బాగా కండలు పెంచేసిన తర్వాత మనకి తెలియని ఒక కాన్ఫిడెన్స్ మొదలైపోతుంది బట్ ఆ కాన్ఫిడెన్స్ని క్యారెక్టర్ యొక్క స్థితిగతులతో మైండ్తో ఎలా ఉంటాడు తను ఏదో కండలు ఉన్నాయి కదా అని బోస్ చేసుకోవడం ఉండదు కండబలం కంటే గుండెబలం చాలా ముఖ్యమైనది అని అంటూ ఉంటాం కదా మనం సో హీ రియలీ యాజ్ అ డైరెక్టర్ అంటే హీ రియలీ హెల్ప్ మీ అ లాట్ చాలా అంటే ఆ క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవడానికి సో ప్రతి సినిమాకి శ్రమ ఉంటుంది ఈ సినిమాకి ప్రత్యేకించి ఇంకొంచెం శ్రమ పెట్టడం జరిగింది సార్ రాజమౌళి గారు దిస్ ఈజ్ శక్తి బలి తీసినప్పుడు వాళ్ళ ఫాలోయింగ్ వేరు ప్రభాస్ అండ్ రాణా బట్ ఈ సినిమా తీసినప్పుడు ఇద్దరం మాస్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు అలాంటివి చేసినప్పుడు ఎక్కువ తక్కువ అసలు ఎట్లా మీరు దాన్ని కన్విన్స్ చేయాలని మీకు ఏమైనా అనిపించిందా గతంలో కృష్ణ శోభన్ బాబు మహాసంగ్రామం సినిమా తీసినప్పుడు అప్పుడు ఒక ఫ్యాన్ ఒక వర్గం ఫ్యాన్ అట్ అయ్యి గొడవలు జరిగినాయి ఇప్పుడు దీన్ని మీరు ఎలా ఫుల్ఫిల్ చేశారు చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా ఇంకా ప్రశ్న అడిగేసిన తర్వాత మీ ఫేస్ చూపించను ఇంకా నాకు ఓకే నేను ఆ ఫోన్ చూస్తే మాట్లాడాలి సరే నాకు కొన్ని నమ్మకాలు ఉంటాయండి కొంత సినిమాని ప్రేక్షకుడు ఏ విధంగా చూస్తాడు అన్న దాంట్లో కొన్ని క్లారిటీస్ ఉంటాయండి అందులో నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే స్టార్ వాల్యూ అంటే నాకు బాగా తెలుసు నేను ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యింది స్టార్స్ని ఫ్యాన్స్కి ఆడియన్స్కి బాగా చూపించే బట్ అట్ ద సేమ్ టైం ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఎంతమంది స్టార్లు ఉన్నా సరే వాళ్ళు ఉత్సాహంగా జనాల్ని థియేటర్కి రప్పించగలరండి ఒకసారి థియేటర్లో కూర్చున్న తర్వాత లైట్స్ ఆఫ్ అయిన తర్వాత ఆ స్టార్లు మాయమైపోతారు కథ నడిపించాలి సినిమాని అది నేను బలంగా నమ్ముతాను నేను క్యారెక్టర్లు రాసుకున్నప్పుడు సినిమా థియేటర్లు రప్పించడానికి యంగ్ టైగరు మెగా పవర్ స్టార్ బట్ నా పాత్రలు పండించడానికి ఎన్టీ రామారావు రామ్ చరణ్ తేజ్ యాక్టర్లుగా నాకు వాళ్ళు కావాలి సినిమాకి రప్పించడానికే స్టార్లుగా కావాలి నా కథని వాళ్ళకి చెప్పడానికి నాకు యాక్టర్లు కావాలి ఆ యాక్టర్ని తీసుకున్నాను వాళ్ళ మధ్య స్నేహాన్ని చూపించగలిగితే జనాలు కూడా ఆ స్నేహానికి రెస్పాండ్ అవుతారు తప్ప మెగా పవర్ స్టార్కి యంగ్ టైగర్కి రియాక్ట్ అవ్వరు అని నమ్మానండి సో ఆ నమ్మకంతోనే సినిమా తీశాను సార్ నా పేరు సుబ్బారావు అండి ఎన్టీవీ నా క్వశ్చన్ తారక్ అండ్ చరణ్ గారికి జనరల్గా మిరన్షియాలిటీని మ్యాక్సిమం లాగేస్తుంటారు సో అలా మీరు ముందు మగధీరలో మీ నుంచి బాగానే
అవుట్పుట్ బాగా పెట్టారు. అలాగే తారక్ మీతో చాలా సినిమాల్లో ఆయన మ్యాక్సిమం అవుట్పుట్ రాబెట్టారు. సో ఈ పర్టికులర్ సినిమాలో ఏ సీన్లో మీలో ఉన్న మొత్తం పొటెన్షియాలిటీని ఆయన పర్టికులర్గా బయటకు రాగారనేది మీ ఇద్దరు ఫీలింగ్? ముందుగా రాజమౌళి గారితో పనిచేయడం ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుందండి ఆయనకి. ఒకటి, ఆయన ఎంత అద్భుతంగా ఆలోచించగలరు. రూమ్లోకి వచ్చి పెన్ తీసుకుని పేపర్ తీసుకుని రాయడం నుంచి మొదలుపెట్టి, ఒక ఆలోచన నుంచి మొదలుపెట్టి దాని తర్వాత యాక్టర్స్ని పిలిచి మాకు చెప్పి దాని సెట్లో మళ్ళీ మాకు అది చెప్పేటప్పుడు ఆ సీన్ ఏదైతే ఆయన ఎంత హోంవర్క్ చేసుంటారో అది ఎంత ఈజీగా ఉంటుందో మాకు. కేవలం ఆయన చెప్పింది చేస్తే మాకు అది దానికి ఆయన కన్విన్స్ అయితే అదే ఒక 100 మార్కులు మాకు. దానికి మించి మేము ఎక్కువ కష్టపడట్లేదు. బహుశా ఫిజికల్గా మా టైం ఇవ్వడం, మెంటల్గా మేము స్ట్రాంగ్గా ఉండడం, ఇన్ని రోజులు ఆయనతో ఉండడం, ఆయన ఏమేమి ఆలోచిస్తున్నాడో వాటికి మేము బలంగా మెంటలీ అండ్ ఫిజికలీ బలంగా ఉండడానికి మేము ప్రయత్నించాలి. మిగతా అదంతా హోంవర్క్. సత్యంగా ఐ మీన్ ఐ స్వేర్ టు గాడ్ అది ఇక్కడ ఉన్నారని కాదు కానీ నిజంగా అంత ఈజీగా మా ప్రయాణం జరుగుతుంది. సార్ రాజమౌళి గారు సార్ ఇక్కడ సార్ ఒక్క సీన్ తో చిత్రమే కమిట్మెంట్. ట్రిపుల్ ఆర్ కేవలం పర్ఫార్మెన్స్ కాదండి, ఇట్ వాజ్ ద కమిట్మెంట్ వీ నీడ్ టు హ్యావ్ యాజ్ యాక్టర్స్. నటులుగా ఆయనకు ఆ కమిట్మెంట్ ఇవ్వగలిగితే చాలు దీనికి. అదే చాలా కష్టమైంది. 3 సంవత్సరాలు దాదాపు మధ్యలో పాండమిక్ వచ్చిన యాజ్ సచ్ ట్రిపుల్ ఆర్కి కేటాయించిన రోజులు తక్కువైనప్పటికీ ట్రిపుల్ ఆర్ గురించి ఆలోచించే రోజులు ఎక్కువ ఉండింది. పాండమిక్లో కూడా ట్రిపుల్ ఆర్ తప్ప వేరే లాజిక్ లేదండి, మాకు వేరే ఆశ లేదు. ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆ షూటింగ్లో భాగం పంచుకుందామా, ఎప్పుడెప్పుడు ఆయన పాత్రలో ఇమిడిపోదామని. సో ట్రిపుల్ ఆర్ మూవీ యాజ్ అ కమిట్మెంట్ చాలా కష్టమైనటువంటి ఒక ఇదండి. సో ఇట్ వాజ్ నాట్ వన్ సీన్, సో హోల్ మూవీ వాజ్ అ బిగ్ కమిట్మెంట్. ఎన్టీఆర్ గారు, యా వన్ మోర్ క్వశ్చన్ సార్. ఎన్టీఆర్ గారు మీది అంటే అదర్ లాంగ్వేజ్, మీరు ఇంతవరకు అదర్ లాంగ్వేజ్ సినిమాలో మీరు ఎంట్రీ అనేది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, బాలీవుడ్ దగ్గర నుంచి మలయాళం కానీ కన్నడ కానీ తమిళ కానీ, ఇది ఈ సినిమా మీకు కరెక్ట్ అని భావించి మీరు ఈ సినిమా ఒప్పుకున్నారనుకోవచ్చా అదర్ లాంగ్వేజ్ విషయంలో? ఏమంటే నిజంగా మీరు నేను మాట్లాడుకుందాం, అదర్ సినిమాలోకి వెళ్తామని ఒప్పుకుంటావా, రాజమౌళి పిలిచి కథ చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటావా చెప్పండి. అసలు అంత లేదండి అక్కడ. ఇప్పుడు సింపుల్, ఆయన మామూలుగా నేను ఓన్లీ తెలుగు సినిమా చేస్తా అంటాడు, లేదు నేను జైను అని అంటాం ఏంటి మనం? సరే ఇప్పుడు బాలీవుడ్ అదర్ లాంగ్వేజ్ ఎంటర్ అవడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కాదు కాదు, ఒక నిమిషం. ఒక మా ఫస్ట్ లెవెల్ ఆఫ్ థాట్ ఏంటి, రాజమౌళి ఒక అద్భుతమైన దర్శకుడు, ఆయనతో ఒక జర్నీ ఉంది, చరణ్తో ఒక లెవెల్ ఆఫ్ జర్నీ ఉంది, నాతో ఒక లెవెల్ ఆఫ్ జర్నీ ఉంది. దాదాపు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు తను బాగా తెలుసు, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఆయనకి ఆయనతో ఒక సంబంధం ఉంది, ఒక రిలేషన్షిప్ ఉంది. ఆయన ఎప్పుడైతే వచ్చి కథ చెప్పాడో బా యాక్టర్స్గా మాకు మంచి హై ఇస్తాడనే దానికి ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు నేను నిజంగా ఆ రోజు ఇప్పుడు హిందీలో తీస్తావా మలయాళం తీస్తావా తమిళలో తీకపోతే నేను చేయను చెప్తా ఇంకేమో అచ్చా అది. ఆ తర్వాత అంత పాటలు ఆయన పడ్డాడు, అది ఆయన పాటలు. ఒక రాజమౌళి గారు బ్యూటిఫుల్ కదండి, ఇది ఇది బోనస్ అనుకోవాలి. బట్ ట్రూ, ఐ మీన్ మేము ఒప్పుకున్న కోర్ పాయింట్ అది కాదు. తర్వాత ఏం చెప్పాడు, నేను ఇప్పుడు ఏ రోజు కూడా మేము అడగలేదు కదా చరణ్ చరణ్ గారు, నేను కానీ ఇదే పాన్ ఇండియా ఉంటుంది సినిమా అని అడగలేదు. ఆయన వచ్చి ఆఫ్ కోర్స్ ఇది పాన్ ఇండియా ఉంటుంది కదా అని ఓ రోజు చెప్పారు ఆయన, ఓహో అని అనుకున్నాం. తర్వాత మీరే డబ్బింగ్ చెప్పాలి అని అన్నారు. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ యు ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.